నా పేరు సంజీవ్. కులిగు షాఫీస్లో నేను పనిచేస్తున్నాను గత 33 సంవత్సరాల నుంచి. మాకు ఈ మధ్యలో మాకు బడ్జెట్టు గవర్నమెంటు సంవత్సరానికి మాకు ఒక 10 కోట్ల రూపాయలు ఇస్తుంది. మేము ఎంఏ అండ్ యూడి డిపార్ట్మెంట్ కింద మేము పనిచేస్తాము. మాకు పెన్షన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ సాలరీస్ రాకపోవడం వల్ల ఇప్పుడు మాకు 2 నెలల నుంచి రాలేదు. అంటే అక్టోబరు నవంబరు జీతాలు రాలేదు మాకు. ఎందుకు అని మేము కొద్దిగా అధికారులను అడిగితే మేడం గారు మాకు ఒక ఇన్ఛార్జ్ సెక్రటరీగా ఉన్నది, ఆమె గారు దాంతోపాటు ఆమెకి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ముషీరాబాద్గా ఇచ్చినారు కాబట్టి ఆమె కొద్దిగా టైం సరిపోలేదంటే మేమే ఫైల్ పట్టుకొని పోయి ఆమె దగ్గర పోయినాము. పోయి మా సాలరీస్ కోసమని బిల్లు అవి అన్ని సంతకాలు పెట్టి మేము తీసుకుపోయినాము. మా అఫ్సర్ గారు అని మా రహీమ్ అని వీళ్ళందరం కలిసి మేము పోయినాము. పోతే ఆమె మీరు కొంచెం మమ్మల్ని కించపరిచినట్టు మాట్లాడింది. మాట్లాడిన తర్వాత మేము అదే హక్కుతో వచ్చేసినాము. వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఆమెను ఇక్కడికి రావాలనుకుని పట్టుబట్టి నిన్న గత 2 రోజుల నుంచి మేము ధర్నా చేసుకుంటుండే ఇవాళ వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా మాకు సాటిస్ఫాక్షన్ ఏం చెప్పలేకపోయింది. మాకు ఉన్న బడ్జెట్ ఏంటంటే 1 కోటి రూపాయలు, 1.6 కోట్లు ఇప్పుడు వచ్చినాయి. అంతకుముందు 2 కోట్లు వచ్చినాయి. అలా ఒకటే సాలరీ ఇచ్చిండు, ఇంకా మిగతా ఇవ్వలేదు. కాబట్టి మేమేమంటున్నాము, మా డిమాండ్ మా సాలరీస్ మాకు కావాలి, మా 2 నెలల జీతాలు మాకు కావాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. మేడం గారు వచ్చింది, వచ్చినాక కూడా ఆమె ఏం మాకు అష్యూరెన్స్ ఇవ్వకుండా పోయినట్టు అనిపించింది. మేము ఇంత ఇప్పుడు కూడా ఇంకా తీవ్రంగా మేము ఆశిస్తున్నాం ఏంటంటే మా సాలరీ సఫర్ చేస్తున్నాం మేము. కాబట్టి మా జీతాలు మాకు ఇచ్చేటట్టు గవర్నమెంటు చొరవ తీసుకొని మా కమిషనర్ గారు చొరవ తీసుకొని మాకు తక్షణమే జీతాలు ఇప్పించాలని మేము అందరం కోరుకుంటున్నాం.